హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రీమియం ప్రదీప్. ఈరోజు గురిజలు చూపిస్తున్నానండి. ఇందులో మనకు రెండు మూడు రకాలు ఉంటాయండి. నేనైతే ఎర్ర గురిజలు చూశాను, వైట్ కలర్వి చూశాను. ఇవి ఎర్ర గురిజలు చూడండి, ఇలా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది. ఇలా మనకు తీగలా పాకుతుంది చెట్టు. చూడండి, కాయలు చిక్కుడు కాయల్లా గుత్తుల్లా ఉంటాయి. ఇది నేను ఒకసారి మార్కెట్లో తీసుకున్నానండి. అంటే దేవుని గుట్లో పెడితే చాలా మంచిది ఈ గింజల్ని అంటే మేము తీసుకున్నాము. ఒకటి రెండు అలా అలుకుతే మాకు ఇలా తీగల చెట్టు వచ్చేసి చూడండి, ఇలా బంచెస్లా మనకు కాయల్లా చాలా బాగుందండి చెట్టు. గింజలు కూడా చూడండి, ఇలా చూడడానికి చాలా బాగుందండి. ఇలా విప్పుకొని చాలా బాగున్నాయి గుత్తులు గుత్తుల్లా. ఇది మనకు చింతాకు ఎలా ఉంటుందండి, అలా ఉంటుంది ఆకు. ఇవి మనకు ఆయుర్వేదం మెడిసిన్లో కూడా యూజ్ చేస్తారు ఈ ఆకుల్ని. వీటిని మనం దేవుని గూట్లో బీరువలో పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ గింజలు. వీటిని గురిజంత బంగారం అన్నట్టు కొలిచేవారు. అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఆన్ మై ఛానల్. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది ప్రెస్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీ పిల్లలకు మాత్రం ఈ గింజలను దూరంగా ఉంచండి, ఇవి కాస్త పాయిజన్లా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.